కెనడీ గారు పుట్టినప్పుడు ఆయన తల్లిగారు ఇంట్లో లేరు ఇండియా అందాలు చూడటానికి వచ్చి ఆంధ్రాలో నెల రోజులు ఉండిపోయారు ఎగ్జాక్ట్లీగా ఇక్కడే ఈ అరకులో అందాలు చూస్తూ కెనడీ మదరు తలమొనకలు అయిపోయిన తరుణంలో అర్జెంటుగా అమెరికా నుండి టెలిగ్రామ్ వచ్చింది కెనడీ పుట్టాడని తనకంత గొప్ప మహానుభావుడు కొడుగ్గా పుట్టాడని తెలిసిన మహాతల్లి ఆనందం పట్టలేక ఇదే ఇదే కొండల మీద నుంచి దూసుకుంటూ పరిగెత్తుకెళ్ళి బంగాళాఖాతంలో దూకి ఈదుకుంటూ జపాన్ చేరి అక్కడి నుంచి అండమాన్ వెళ్ళాడు కానీ ఇదిగో వెనక నుంచి ఓ సూట్ కేసు చేతిలో పట్టుకున్న ఆకారం తాలూకు చెయ్యి జగన్నాథం భుజం మీద పట్టడంతో పురుగును విదిరించినట్టు ఆ చేతిని పక్కకు తోసేసిన జగన్నాథం ఫ్లాష్ బ్యాక్లోంచి యువతలకు రాలేదు కెనడీ గారు పుట్టినప్పుడు నేను అమెరికాలోనే ఉన్నాను వాళ్ళ మదర్ ఇండియా నుండి వచ్చేసి కొడుకుని చూసుకుని తెగ మురిసిపోయింది అప్పుడు వైట్ హౌస్కి వెళ్ళి అబ్బాయికి కెనడీ అని పేరు పెట్టమని చెప్పింది నేనే మరైతే జగన్నాథం సార్ వాళ్ళ అమ్మ ఇండియాలో ఉంటే వాళ్ళ అబ్బాయి అమెరికాలో ఎలా పుట్టాడంటావు టీ గ్లాస్తో వచ్చిన హరిబంధు అర్జెంటుగా లాజికల్ పాయింట్లు లేవదీసి సరికి నోటి నిండా కుక్కుకున్న తమలపాకులన్నీ ఉమ్మేస్తూ అక్కడికి వచ్చిన మాలి అది నాకు డౌట్ పా అని రెచ్చగొట్టడంతో ఒక్క ఇక ఒళ్ళు మండిపోయిన జగన్నాథం ఏడ్చినట్టే ఉంది చచ్చు ప్రశ్న ఏం మూడు చోట ఉండగా పెళ్ళానికి పిల్లలు కొట్టట్లేదు సో సింపుల్ హె అందుకే మీకు ఏది చెప్పాలన్నా తల ప్రాణం తోక్కు నాకు వెధవ డౌట్లు మీరును వాళ్ళ మదర్ ఇక్కడ ఉంటే వాళ్ళ అబ్బాయి అక్కడ ఎలా పుట్టాడని అడిగారా ఇంకాసేపు ఆగితే ఈ లోయలో దూకి బంగాళాఖాతంలో ఎలా ఈదింది కెనడీ కాలం నువ్వు బతుకున్నావా అని కూడా అడిగేటట్టున్నారు వీటన్నిటికీ ఒకటే సమాధానం మహాత్ములకు తెలియని విషయాలు ఏమీ ఉండవు కవిగా ననిచు కవిగాంచు నెయ్యదన్ ఏదో నా అదృష్టం బాలేక ఇది రహస్యాలన్నీ మీకు చెప్పేస్తున్నాను ఇందాక భుజం మీద చేయి వేసిన వ్యక్తి సహనం పూర్తిగా కోల్పోయాడు అయినా మళ్ళీ చేయి వేసి మళ్ళీ ఇదిగో అన్నాడు వెనక్కి తిరిగి చూచి తనని పిలిచింది ఇందాక వెళ్ళిన రైలు నుండి దిగిన కొత్త శాల తీని పసిగట్టాడు జగన్నాథం జెంటిల్మెన్ ఐ అప్రిషియేట్ యువర్ క్లవరీనెస్ మీరు బుల్సై అంటే ఎద్దు కన్నును హిట్ చేశారు అర్జెంటుగా మీకు ఈ ప్రాంతాలన్నీ చూపి ఈ లోయ అందాల్లో మిమ్మల్ని ముంచి లేవనెత్తి ఆ తర్వాత ఎండబెట్టి ఇస్త్రీ చేసి తిరుగు టపాలో మీ ఊరు పంపించేయగల సామర్థ్యం నాకొక్కడికే ఉంది ఆ సంగతి మీరు పసిగట్టే ఉంటారు అందుకే మన పెద్దవాళ్ళు అన్నారు మాణిక్యాన్ని మసిగుడ్డలో దాచిపెట్టడం అసాధ్యమని అతని వాక్ ప్రవాహంలో అవతల వ్యక్తి కాస్త దూరం కొట్టుకుపోయి మళ్ళీ నిలదొక్కుని బాహురమని ఏడుపు మొహం పెట్టి ఇన్షర్ట్ చేసిన ఫెయింట్ కిందకి జారిపోతుంటే పైకి లాక్కుంటూ అన్నాడు ఇదిగో నేను టూరిస్టుని కాదు సూపర్నెట్ మాలికి ఇన్స్పెక్టర్ డైలాగు సగం అర్థమై సగం అర్థం కాలేదు యారా ఎంత పారు అంద సినీ అని అడిగాడు గయ్యి లేచాడు ఇన్స్పెక్టర్ నన్ను శని అంటావా స్కూల్ని విజిట్ చేయడానికి వచ్చాను స్కూల్ ఇన్స్పెక్టర్ని మాలిక అర్థమైంది అప్పుడే వనకం సార్ వాంగో ఎంత ఊరు మనది నాని ఇంత స్టేషన్ సూపరింటెండెంట్ ఎన్ పేరు టీజీ మగాలింగం అనడంతో ఇన్స్పెక్టర్ శాంతించాడు అలాగా నమస్కారం నా పేరు జంబులింగం ముసలముండవాణ్ణి అని కూడా కనకరించకుండా ఆ డిస్ట్రిక్ట్ ఆఫీసరు ఈ చలిలో పడి ఇక్కడే చావమని పంపాడో ఏమో జగన్నాథం అడ్డుపడ్డాడు మీ ఆవేదన చూస్తుంటే నాకు త్రీ ఇయర్స్ బ్యాక్ అరక చూడటానికి వచ్చిన ఒక జర్మన్ వృద్ధ దంపతులు గుర్తుకొస్తున్నారు వాళ్ళు మీలాగే ఈ చలికి తట్టుకోలేక మూడు రోజుల్లో రక్తం గడ్డగట్టి నిప్పుల్లో చేతులు పెట్టిన రక్తం కరక్క ఇక్కడే ఈ ప్లాట్ఫారం మీదే ఆ స్తంభానికి ఒకేవారు ఊరేసుకు వచ్చారు అప్పుడు వాళ్ళకి కింద వాళ్ళను కిందకి దించి పాతి పెట్టి అంత్యక్రియలు చేసింది నేనే అందుకుగాను ఫిఫ్టీ రూపీస్ ఖర్చు అయితే ఇంకో టూరిస్టును ఈ గాలికొండపురం అందాల్లో ముంచి లేవనెత్తి ఎండబెట్టి ఇస్త్రీ చేసి సంపాదించాను నాయన ఆ మాట చెప్పకు నేను ఇప్పుడే గబుక్కున ఆ స్కూల్ విజిట్ చేసి రైలెక్కేస్తా ఈ లోయల్లో నా గైడెన్స్లో ఇక్కడ సైట్ సీయింగ్ చేయకుండా మీరు ఎక్కడికి వెళ్తారండి ది బై జెంటిల్మెన్ ఓ ఫిఫ్టీ రూపీస్ ఉంటే సర్దుతారా ఆ తర్వాత కట్టేస్తాను దేనికి నేను ఈ చలికి రక్తం గడ్డగట్టి చేస్తే అంత్యక్రియలకు జమ కడతావా బాబోయ్ అంటూ అక్కడి నుంచి పారిపోవడానికి మార్గం ఏమిటని అటు ఇటు చూడసాగాడు ఎందప్ప జగన్నాథం నువ్వు అలా మాట్లాడితే సారు వాంగో సారు ఒక కప్పు టీ తాగి అప్పుం స్కూల్కి పోతారు ఎవరో ఒకరు జగన్నాథం భార్య నుండి రక్షిస్తారంటే వెంటబడి పారిపోయేటట్టున్నాడు ఇన్స్పెక్టరు టీ కొట్లో కూడా జగన్నాథం వదిలిపెట్టలేదు పక్కకెళ్ళి కూర్చున్నాడు టీ చప్పరిస్తూ అడిగాడు మాది ఇందప్ప నీ పేరు జంబులింగమా మూతి ముడుచుకున్నాడు జంబులింగం జగన్నాథం తాపీగా ఇన్స్పెక్టర్తో అన్నాడు జంబూకం అంటే నక్క మిమ్మల్ని సూపర్నెంట్ గారు మర్యాదగా పిలిచి టీ ఇప్పించి ముసలి నక్క అని స్వచ్ఛమైన భాషలో తిట్టారు అది సరే జంబులింగం సార్ మీరు ఇప్పుడు రైలులోన వచ్చింది అవును అప్పుడే అన్న టికెట్ ఎంగే బిత్తరపోయాడు జంబులింగం టికెట్టు టికెట్ మీరు భలే మాట్లాడతారు సార్ వంకరలు పోతూ నవ్వసాగాడు అదే సీరియస్గా అన్నాడు మాలి అంటే నవ్వద్దు జగన్నాథం ట్రాన్స్లేట్ చేశాడు సిరికాదే మళ్ళీ రెట్టించాడు మాలి ఎంగే టికెట్ ఎంగే ఇల్లై అందే ఫైన్ జంబులింగం నవ్వడం ఆపేసి కాస్త ఇంకా గవర్నమెంట్ ఉద్యోగం కదండి డ్యూటీ మీద వచ్చినప్పుడు టికెట్ లేకపోయినా పర్వాలేదని ఎవడు చెప్పింది నో ఫైన్ కట్టిదా పోనం తను లాక్కోవాల్సిన డబ్బులు మాలి ఎక్కడ ఫైన్ కట్టిస్తాడోనని జగన్నాథ్ హోంపో అని వదిలేయండి సార్ పూర్ఫేలో సాయంత్రం వచ్చే ట్రైన్కి పంపేద్దాం అనటంతో కొంచెం శాంతించాడు మాలి మెల్లమెల్లగా జగన్నాథం చేయి పట్టుకొని యువతలకు లాగుతూ నాకు ఈ ఊళ్ళో స్కూల్ ఎక్కడుందో చూపెట్టు విజిట్ చేసి వెంటనే టికెట్ కొనుక్కుని వైజాగ్ వెళ్ళిపోతాను అన్నాడు జంబులింగం ఇద్దరూ కనుమరుగయ్యారు కొండలు గుహలు లోయలు చూపించి ప్రాణాలు తీయందే ఈ జగన్నాథం తనని రైలెక్కించేటట్టు లేడని నిర్ధారణ చేసుకున్న జంబులింగం ఎలా తప్పించుకుని పారిపోవాలా అని ఆలోచిస్తుండగా హాల్ట్ అని జగన్నాథం గావుకేక పెట్టడంతో ఆగిపోయాడు మీరు ఇంతవరకు స్కూల్ రామచంద్ర అని గొడవ పెట్టింది ఈ తాటాకుల కొంపను చూడటానికే కదా ఇక చెయ్యండి మీ విజిట్ స్కూల్ అనేసరికి పరాయ దేశం నుండి తన రాజ్యంలోకి అడుగుపెట్టిన మహారాజులో ఎక్కడ లేని టీవీ వచ్చేసింది జంబులింగానికి యాస్ అంటూ ఆ దృశ్యం చూసిన జంబులింగం ఇంకో అడుగు ముందుకు వేయకుండా ఆగిపోయాడు భూత ప్రేతగణాల మూలస్థానంలో ఉంది తాళం వేయని రెలుపాక అదంతా చూస్తే ఒక విచిత్రమైన చిత్రమైన భయాన్ని కలిగిస్తున్నాయి పాకలోంచి వచ్చే ఒరియా పాటలు నలుమూలల నుంచి ప్రసారం అవుతున్నాయి కసరు వాసనతో కూడుకున్న నీలి పొగలు ఆరు గుడ్లగూబలు మూకుమ్మడిగా అరిచాయి గడగడా ఉణికిపోతున్నాడు జంబులింగం పగలు వెళ్ళి రాత్రి రాబోతున్న సమయం ఇది రైలు బండి గమనంతో బిలిసిపూలు మౌపులెత్తుకుని వస్తున్నారు నాతవలస గ్రామం నుంచి వచ్చే యువకులు పనసపళ్ళని నెత్తిన పెట్టుకొని జానపదులు పాడుతూ మరో పక్క నుంచి వెళుతున్నారు చెవిడిపల్లె వైపు నుంచి పరుగులెడుతున్న పైటల్లేని లేని వరియా యువతులు ఆకాశంలో ప్రయాణిస్తున్న కొంగల బారు హఠాత్తుగా ఆగిపోయింది ప్రకృతి అంతా చీకటిమయం అయిపోయింది నల్లని మబ్బుల ఆకాశం అంతా నిండటం వల్ల మనిషిని ఎత్తి పడేసేటంత ఉద్ధృతంగా విస్తుంది ఈదరగాలి దూరంగా ఉన్న స్టేషన్లో ఐడబ్ల్యూకే పాసింజర్కి గంట కొడుతున్నారు పోర్టర్ రామకోటి మహమ్మారి లాంటి తుఫాను రావడానికి సూచనలు భయానకంగా స్పష్టంగా నిర్దిష్టంగా కనిపిస్తున్నాయి తెల్లగా ఉండే జంబులింగం కనుగుడ్లలో ఎర్రటి రక్తం వింతగా పేరుకుపోవడం కళ్ళార చూసిన జగన్నాథం గావు కేక పెట్టబోయి గొళ్ళుమని అరవబోయి నిస్తేజంగా మాత్రం ఉండిపోయాడు గుంజలు పాతేసి రెల్లుగడితో వేసిన ఆ పాకలో స్కూల్కి సంబంధించిన అలంకారాలు వాతావరణం ఏమాత్రం కనిపించలేదు జంబులింగానికి పైగా ఆ పాకలో ఓ కొత్తగా పెళ్ళైన గిరిజన దంపతులు కాపురం ఉండటం కళ్ళార చూసేసరికి ఇందాక రక్తంతో పేరుకుపోయిన కనుగుడ్లు ఇప్పుడు కోడిగుడ్లు అంత పెద్దవయ్యి ఏ క్షణానైనా పేలిపోవచ్చు అనేంత వేగంగా ముందుకు రావటంతో మరోసారి అదిరిపోయి అనంతరం హడలిపోయిన జగన్నాథం అర్జెంటుగా నేలకూలాడు స్కూల్లో ఈ కాపురాలేంటి సంసారాలేంటి సల్లాపాలేంటి వాట్ ఈస్ ది స్కూల్ ఎందుకు క్లోజ్ చేశారు వాట్ ఈస్ ది టైం నౌ వేర్ ఈజ్ ది టీచర్ అగ్గి మీద గుగ్గిలంలా చంద్రులతో సాగాడు జంబులింగం అలాగే ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ నేను వరంగల్ జిల్లా కలెక్టర్గా పనిచేసినప్పుడు ఒక యూనివర్సిటీని విజిట్ చేయాలని వెళ్తే మళ్ళీ జగన్నాథం ఫ్లాష్ బ్యాక్ వాగుడు మొదలు పెట్టేసరికి ఒళ్ళు మండిపోయింది జంబులింగానికి ఆ ప్రాంతంలో బ్రిడ్జి మించి వెళ్ళే రైలు చక్రాల్లో పళ్ళు పటపటా కొరికి లోయలు అదిరిపోయేలా కొండలు బద్దలయ్యేలాగా గరిచారు డిస్మిస్డ్ ఎవరిని టీచర్ని ఇక్కడ స్కూల్ టీచర్గా పనిచేసే మిస్సెస్ సుగుణాదేవిని అర్జెంటుగా డిస్మిస్ చేసేస్తాను ఈ లోపల పది పదిహేను మంది ఆ ఇద్దరు చుట్టూ గుమిగూడారు ఎందుకో అడుగు జగన్నాథం సార్ అప్పుడే అక్కడికి వచ్చిన ఓ రైల్వే ఉద్యోగి అడిగాడు గుంపులోంచి నలుగురు ఐదుగురు అదే ప్రశ్న వేశారు ఎందుకేమిటి పాఠాలు చెప్పకుండా ఆ టీచర్ ప్రభుత్వాన్ని మోసగిస్తున్నందుకు జగన్నాథం మొదలుపెట్టాడు ఫిఫ్టీ ఇయర్స్ బ్యాక్ బ్రిటిష్ వాళ్ళు ఏ చదువు చెప్పారో ఎలా చదువు చెప్పారో మీకు ఈనాటికి అవే పద్ధతులను పాటిస్తున్నారు ఎక్సెప్ట్ దిస్ గాలికొండాపురం ఇక్కడ మా టీచర్ ఉత్తుత పాఠాలు చెప్పదు మీలాగా ప్రాక్టికల్గా నేర్పుతుంది చదువు నాలుగు గోడల మధ్య కాదు విశాలమైన ప్రకృతి ఒడిలో సాగే జీవన సరళిలో ప్రత్యక్షంగా చూపిస్తూ బోధిస్తుంది పట్టిగోడల మీద తాటాకులు కప్పబడ్డా ఈ ఇరుకు స్కూల్లో మా సుగుణ ఎప్పుడూ పాఠాలు చెప్పలేదు తెలుగు వాచకంలో వృత్తులు అనే పాఠం ఈరోజు చెప్పాలనుకుంటే ఆ వృత్తులు చేసేవాళ్ళు ఇంటి ముందే క్లాస్ పెట్టి ప్రాక్టికల్గా వాళ్ళు చేసేది పిల్లలకు వివరిస్తూ చెబుతుంది అలా రోజంతా పిల్లల్ని కొమ్మరి వృత్తి కమ్మరి వృత్తి అంటూ అంతా తిప్పుతూనే విసుగు కలగని పద్ధతిలో ఆప్యాయత కురిపిస్తూ తల్లి కంటే ఎక్కువగా లాలిస్తూ పాఠాలు చెప్తుంది అండర్స్టాండ్ మై డియర్ జెంటిల్మెన్ ఉపన్యాసం ఆపిన జగన్నాథం ఒకరిద్దరు వంక చూస్తూ ఈ రోజు మన సుగుణ టీచర్ ఎక్కడ పాఠం చెబుతోంది అని అడిగాడు అందరూ సుగుణ ఇంటి ముందు గుమిగూడిన జనం వంక చూపించారు కామాన్ సార్ అంటూ జగన్నాథం దారి తీశాడు అయోమయంగా అనుసరించాడు జంబులింగం జనం మధ్య నుంచి ఇన్స్పెక్టర్ని సుగుణ ఇంటికి అరు అరువు దగ్గరికి తీసుకెళ్ళాడు దిక్కుతోచిన జంబులింగం అందరి వంక ఓ మారు తల తిప్పి చూశాడు ఆరు రడుగులో పొడువుండి బట్టతల పొడుగాటి నేత చొక్క మొదక కద్దర పంచా కట్టుకుని ఆయిల్ పెట్టిన తుపాకీ చేత్తో పట్టుకుని సింహంలా వాళ్ళ మధ్యలో నిలబడి ఉన్నాడు ఓడియ వయసు నలభై దాటి ఉంటుంది అతనే ఈ చుట్టుపక్కల ఆరు గ్రామాలకి ప్రెసిడెంటు జగన్నాథం జంబులింగానికి చెప్పాడు ఈ హడావుడికి బయటకు వచ్చిన సుగుణ ఓడియం చూసి ఏమిటి ఓడియా ఏమిటి జనం అడిగింది ఆమె బయటికి రాగానే బిలబలమంటూ నలభై మంది పిల్లలు పుస్తకాలను చేతపట్టుకుని టీచర్తో పాటు యువతలకు వచ్చి శబ్దం చేయకుండా సుగుణ చెప్పేది వినసాగారు తన వెంట వచ్చిన గ్రూప్లో ఒక మనిషి జబ్బ పట్టుకుని బయటకు లాగిన ఓడియ వీడు బలభద్రోగాడి ఒలుసుల పంటను దొంగతనంగా కోసుకుపోతుంటే నా దగ్గర ఈడ్చుకొచ్చారమ్మా దొంగతనం చేసే బుద్ధి కాదు వీడిది తిండి లేక మాడుతూ చేసాడు ఈ పని ఏం చేయాలో తోచక మీ దగ్గరకు తీసుకొచ్చాను అన్నాడు ఏమీ చేయొద్దు బలభద్రో చేనులో ఓ పది రోజులు పరిచయించు చాలు అంది సుగుణ అది అందరికీ నచ్చడంతో సరే అని ఓడియ దొంగతనం చేసిన వాడిని బలభద్రోకి అప్పగించాడు పిల్లల్ని తీసుకొని సుగుణ కూడా బలభద్రో చేను వద్దకే వెళ్తుంటే జగన్నాథం ఇన్స్పెక్టర్ని వెంట పెట్టుకుని వెళ్ళాడు బలభద్రో ముందు స్కూల్ పెట్టిన సుగుణ దొంగతనం చేసి పశ్చాత్తాపంతో పని చేస్తున్న దొంగను చూపిస్తూ పిల్లలకు పాఠం చెబుతుంటే వాళ్లతో పాటు జంబులింగం కూడా అవాక్కయ్యి వినసాగాడు పాఠం పూర్తి కాగానే జగన్నాథం జంబులింగాన్ని మై డియర్ జెంటిల్ మ్యాన్ ఇలా రా అంటూ సుగుణ దగ్గరికి తీసుకెళ్ళి పరిచయం చేశాడు ఇన్స్పెక్టర్ అనగానే సుగుణ నమస్కారం చేసి క్షమించండి మిమ్మల్ని ఇంతసేపు గమనించకుండా నుంచోబెట్టాను మావయ్యతో పాటు ఉంటే ఎవరో టూరిస్ట్ అనుకున్నాను అంది అపాలజెటిక్గా పర్వాలేదమ్మా అయినా ఇదేమిటి స్కూల్ వదిలిపెట్టి పిల్లల్ని ఇలా బయటికి తీసుకొచ్చి పాఠాలు చెప్తున్నావేమిటి ఇలా అయితే పిల్లల్లో ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎక్కువ అవుతుందని వాళ్ళలో అవగాహన శక్తి పెరుగుతుందని ఈ పద్ధతిని అవలంబిస్తున్నాను ఒక్కప్పుడు బయటికి తి తీసుకురావాల్సిన అవసరం లేనప్పుడు క్లాస్ రూమ్లోనే పాఠాలు చెప్తాను ఏదో పెద్ద ఉండేవాణ్ణి నేను కాబట్టి నువ్వు చెబుతున్నది అర్థం చేసుకున్నాను అదే ఇంకొకరైతే డిస్మిస్డ్ జగన్నాథం అరిచాడు ఎగ్జాక్ట్లీ కాబట్టి పర్వాలేదులేండి నన్ను డిస్మిస్ చేస్తే నాకు జీతం ఇవ్వరు అంతేగా ఆ తర్వాత కూడా నా ఇష్టం వచ్చినట్లు ఇలాగే పాఠాలు చెప్తాను దాన్ని ఎవ్వరూ కాదని లేరుగా అంది సుగుణ నా సర్వీస్ ఇంకో ఏడాది ఉంది అంతవరకు గ్యారంటీగా నీకు ఆ పరిస్థితి రానివ్వను ఆ తర్వాత నేను గాక ఇంకెవరైనా విజిట్కి వస్తే సర్ది చెప్పుకోవాల్సిన బాధ్యత నీదే ఇక పదమ్మ నాకు టైం అయ్యింది ఇన్స్పెక్షన్ బుక్లో సంతకం పెట్టి వెళ్ళిపోతాను ఓ పూటన్న మా ఆతిథ్యం తీసుకోకుండా అప్పుడే వెళ్ళిపోతారా పూర్ఫేలో ఎక్కడికి వెళ్తాడమ్మా ఆ సంతకాలు కూడా పూర్తయితే గుహల్లోకి దూరాలి లోయల్లోకి దిగాలి కొండలపైకి ఎక్కాలి ప్రకృతి సౌందర్యంతో ఒళ్ళు మరిచి మునిగిపోవాలి ఆ తర్వాత ఈతగాడు పైకి లేపి ఎండబెట్టి ఇస్త్రీ చేసి మా ఊరికి పంపాలి ఇన్ని ఉన్నాయమ్మా సుగుణ నేను బ్రతుకుంటే వచ్చే ఏడాది మళ్ళీ వస్తాను వచ్చేటప్పుడు వీలునా మర రాసి మరీ వస్తాను వచ్చిన వెంటనే నా అంత్యక్రియలకు ఫిఫ్టీ రూపీస్ ఇచ్చి మరీ జగన్నాథం గారిని ఫాలో అవుతాను అంతవరకు నన్ను వదిలిపెట్టేయమని చెప్పు తల్లి ప్రాధాయపడ్డాడు జంబలింగం సుగుణ కొరకర చూసేసరికి అర్జెంటుగా తొలంచుకున్నాడు జగన్నాథం ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఆ అరణ్యంలో ఉండే స్టేషన్స్లో ఉద్యోగాలు చేసే రైల్వే ఉద్యోగుల్లో కొందరికి క్వార్టర్స్ లేక అవస్థలు పడుతుంటే తన మంచితనంతో గవర్నమెంట్ మీద పోరాడి చివరకు గెలిచిన మాలి ఆ చుట్టుపక్కల వాళ్ళందరికీ ప్రసిద్ధుడు అలాగే సుదూరాన ఉన్న తమ బంధువుల నుంచి వచ్చే ఉత్తరాల కోసం ఎదురుతన్నులు చూసే ఉద్యోగులకి వారానికి ఒక్కసారి మాత్రమే పోస్టు వస్తుంది ఆ సమస్య పోస్ట్ మాస్టర్ ధర్మరాజు రావటం పీఎన్టీ డిపార్ట్మెంట్తో దెబ్బలాడి చివరికి రోజు టపా వచ్చే ఏర్పాటు చేయడంతో తీరిపోయింది ఈ విధంగా మాలీలాగే ధర్మరాజు కూడా అందరికీ బాగా తెలిసిన మనిషి అయ్యాడు మాలీ ధర్మరాజు ఆప్తమిత్రులయ్యారు ఇదంతా రైల్వే లైన్ వేసిన కొత్త రోజుల్లో మాట ధర్మరాజు గారి అబ్బాయి మురళీకృష్ణ వైజాగ్ క్రైమ్ బ్రాంచ్ ఉద్యోగం చేస్తూ రెండు నెలలకు ఒకసారి వచ్చిపోతుంటాడు రెండేళ్ల క్రితం సింగిల్ స్కూల్ టీచర్గా గాలికొండపురానికి అపాయింట్ అయిన సుగుణకి మురళీకృష్ణకి చూపులు మాటలు కలవటంతో గమనించిన మాలి ధర్మరాజు చాలా తీవ్రంగా చర్చించుకున్నారు సాంప్రదాయం అని గొడవ చేసిన ధర్మరాజు అతని భార్య అరుంధతమ్మకి సర్ది చెప్పి స్టేషనే కళ్యాణ వేదిక చేసి పెళ్లి జరిపించాడు మాలి మురళీకృష్ణ వచ్చిన రెండు రోజులు చాలా హాయిగా గడుస్తుంది సుగుణకి వెళ్లేటప్పుడు విరహానికి సంబంధించిన ఘర్షణ వల్ల ఈ గాలికొండపురం రైల్వే గేటు గ్రీష్మతాపానికి గురవుతుంది ఈసారి కూడా మురళీకృష్ణ వచ్చి వెళ్ళబోతున్న సందర్భంగా గ్రీష్మం ఆరంభమైంది మరి తెల్లవారింది సుళ్ళు తిరుగుతూ ఉన్న చలిగాలికి స్టేషన్కి ఎదురుగా ఉన్న గాలికొండ మీద స్వామి గుళ్ళు గంటలు మోగుతున్నాయి మంచు దట్టంగా కప్పేసింది రాత్రి నైట్ డ్యూటీ మీద చివిడిపల్లి వరకు వెళ్ళి వచ్చిన ఆరకు పీడబ్ల్యూఐ శ్రీనివాసరావు ట్రాలీ అప్పుడే ముప్పై ఏడో నెంబర్ టన్నెల్లోంచి స్టేషన్లోకి వచ్చి డెడ్ లైన్లో ఆగింది సుగుణ మురళీకృష్ణ మంచు పట్టిన సిమెంట్ బెంచ్ మీద ఎడమొహం పెడమొహంగా కూర్చున్నారు సాగనంపడానికి వచ్చిన ధర్మరాజు అరుంధతి స్టేషన్ వెనక కాఫీ హోటల్ హరిబొందు వాళ్ళకి కాస్త దూరంగా నిలబడి చలిలో టీ తాగుతూ సీరియస్గా ఉన్నవాళ్ళు రైలు వచ్చేలోపు కాస్త మాట్లాడుకుంటే బాగుండని అనుకుంటుండగా సూపర్ నెంట్ మాలి వాళ్ళ దగ్గరకు వచ్చి ఏమప్పా మురళీకృష్ణ వైజాగ్ పోతుండావా అని అడిగాడు ఏమ సుగుణ ఊరు పోతుంటాడా ఏమప్ప ఎవరు సరిగా చెప్పరు అవతలు చూస్తే డబ్ల్యూకే పాసింజర్ వచ్చేస్తుండాది విసుక్కుంటూ ధర్మరాజుని పిలిచాడు ఒరే బావా ధర్మరాజు ఇప్పుడివా చూడరా మన వాళ్ళిద్దరికీ సండ వచ్చినది అనడంతో దగ్గరికి వచ్చిన ధర్మరాజు సండ రావటమేంట్రా ఎండ వచ్చినట్టు విసుక్కున్నాడు అదేనప్ప జగడము ఇంజను ఒక పట్టా మీద భోగి ఇంకో పట్టా మీద ఉండాది నువ్వు కప్లింగ్ వేయవల కప్లింగులకి బోల్టులకి కనెక్షన్ ఏర్పడదు ఇది ప్రణయహల్ కలహం వెనక నుంచి ఒక గొంతు ఇలా పలికేసరికి యారిడాది అంటూ కోపంగా వెనక్కి తిరిగాడు నానే చిరుగు పట్టిన ఉలెన్ కోటు ఫ్యాంటు వేసుకొని మంకీ క్యాప్ తగిలించుకొని మఫ్లర్ భుజాల మీద వేళ్లాడేసుకుంటూ సిగరెట్ వెలిగిస్తున్న జగన్నాథాన్ని చూసి విసుక్కున్నాడు మాలి తెలిసిండు కూడా తెలియనట్టు నటిస్తూ రైలు వచ్చేలోపు వాళ్ళ ధన్ని కలిపి మాట్లాడించాలని ప్రయత్నిస్తుంటే ఈ జగన్నాథం వాగే వెర్రివాగుడుకు చిరెత్తుకు వచ్చింది అందరికీ గమనించి జగన్నాథం కోపంగా నాకేసి చూస్తారేంటయ్యా అది ప్రణయ కలహం ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాకు ఇలాగే మా ఆవిడ ఊరెళ్తుంటే కోపం వచ్చి అలిగాను నెత్తి మీద రెండు మొట్టింది తప్ప అర్థం చేసుకుని కౌగులించుకోలేదు ప్రేమలు అందరికీ వచ్చిరావు కానీ ఒరే హరిబొందు ఓ టీ పట్రా నువ్వు అర్జెంటుగా గోల ఆపకపోతే కషాయంతా తేవాల్సి ఉంటుంది అని విసుక్కున్న మాలి సుగుణ దగ్గరికి వెళ్ళి లాలనగా అడిగాడు ఏమ్మా కోపంగా ఉన్నావు కోపగించి లాభం ఏంటి అయింది ఎంతసేపు ఉద్యోగం చేసే తప్ప పాపం అడవిలో ఒక్కరితే ఒంటరిగా ఉంటుంది ట్రాన్స్ఫర్ చేయించుకుందాం అన్న ఆలోచనే లేదు మనిషికి చేయించుకో చేయించుకోమంటే ఇదేమన్నా కుటుంబ నియంత్రణ ఆపరేషన్ టైం పడుతుంది నాకంటే తన ట్రాన్స్ఫర్ ఈజీగా అవుతుంది రమ్మంటే అత్తమామల్ని వదలనంటుంది ఈ ఏరియాని సంస్కరించాలంటుంది ప్రపంచాన్ని ఒక మనిషి సంస్కరించాలనుకోవటం ఎంత మూర్ఖత్వం గారు ఇక సుగుణ రెచ్చిపోయింది ఎంతసేపు ఎడమొహం పెడమొహంగా ఉన్న ఇద్దరి మధ్య అప్పుడప్పుడు ఆ అరణ్యంలో ఏర్పడే తుఫానులా పోట్లాట మొదలైంది దట్టమైన మంచుని చీల్చుకుంటూ ప్లాట్ఫారం మీదకి రైలాగటం ఇద్దరి పోట్లాట ఆగిపోయి కటిక నిశ్శబ్దం ఏర్పడటం క్షణాల్లో జరిగాయి నలుగురికి సాదాగా భార్యాభర్తల్లా కనిపించే వాళ్ళిద్దరూ గొప్ప ప్రేమికులు ఒక జన్మలో బలిష్టమైన పునాదులు వేసుకొని ఇంకో జన్మలో విలువైన పాలరాతితో నిర్మించిన పురాతనమైన ఏడు ద్వారాల సుందర హర్మ్యం వాళ్ళ ప్రేమ కరుణరసాన్ని ఆర్తిస్వరాన్ని శృంగార మృదంగాన్ని సల్లాప తరంగాన్ని చారుకేసి రాగ స్వరంగంలో ఒలికించి కూర్చున్న బాణి వాళ్ళ ప్రేమ రైలు ఈ స్టేషన్లో రెండు నిమిషాలు మాత్రమే ఆగుతుందన్న స్పృహ ఒకేసారి రావడంతో ఇద్దరి ముఖాల్లోనూ విషాదం హఠాత్తుగా పొంగుకొచ్చింది ఆ క్షణంలోనే పుట్టి మరుక్షణంలో తుఫాన్ అంత అధికమైంది కోతేసి కదులుతోంది రైలు గబగబా కంపార్ట్మెంట్ వైపు పరిగెత్తి ఫుట్బోర్డు మీద కాలు పెట్టాడు అతని వెనకే ప్లాట్ఫారం చివరిదాకా పరిగెత్తి రైలు వేగాన్ని అందుకోవటంతో ఆగిపోయింది సుగుణ త్వరగా ట్రాన్స్ఫర్ అయ్యి రెండన్న చూపులు కనుమరుగయ్యే వరకు మురళీకృష్ణ హృదయాన్ని గుచ్చుకుంటూనే ఉన్నాయి రైలు టన్నెల్లోకి దూరి అంతర్ధానమయ్యాక నీళ్లు నిండిన కళ్ళతో వెనుదిరిగిన సుగుణని పలకరించే శక్తి అక్కడ వరికి లేకపోయింది పరుగున వాళ్ళ దగ్గరకు వచ్చిన మొన్ని ఏఎస్ఎం గోపాలరావు గారి అమ్మాయికి నొప్పులు ఎక్కువయ్యాయి అని ఒగరుస్తూ చెప్పడంతో తన లోపల విషాదాన్ని పెట్టి ఆమెతో పరిగెత్తింది సుగుణ వారానికి ఒక రోజు జరిగే సంతకి ఆ చుట్టుపక్కల కొండల్లో ఉన్న గ్రామాల్లో ప్రజలంతా ఉత్సాహంగా హాజరవుతారు పండించిన వరి చోడి సామలు ఒలుసులు అమ్మకానికి సంతకు తీసుకొస్తే షావుకారులు దళారీలు చవగ్గా వాటిని కొని పదో పరకో గిరిజనుల చేతుల్లో పెడుతుంటారు ఆ చిల్లర డబ్బులతోనే గిరిజనులు సంతలో తమకు తమ ఇళ్లకు కావాల్సిన సామాన్లు కొనుక్కుపోతుంటారు ఆ రోజు మంగళవారం స్వామివారి తిరణాళులా అరకులో జరిగే సంతకి వెళ్ళటానికి రాబోయే పాసింజర్ బండి కోసం ఎదురుచూపులు చూస్తున్న ప్రయాణికులతో మహాసందడిగా ఉంది స్టేషను ఉన్నది పది శాతం లేనిది తొంభై శాతం వాగే జగన్నాథం ప్రతిరోజు పాసింజర్ ఆగే టైంకి ప్లాట్ఫారం మీద హాజరవుతాడు ఎవరైనా టూరిస్టులు దిగుతారా అని కొన్ని క్షణాల్లో ఆగబోయే రైల్లో దిగే ప్రయాణికుల కోసం ఇడ్డలను హరిబొందు హరిబొంధు రుబ్బురోట్లో పోపు వేసి కొబ్బరి పచ్చడి రుబ్బుతోంది పులిమొన్ను మాలి అక్క మీనాక్షమ్మ ఇచ్చిన కాఫీ చప్పరిస్తూ అరవ కాఫీ మరి అంటూ అనుభూతి చెందుతున్నాడు మెయిల్ బేగ్ అందుకోవటం కోసం ఎదురు చూస్తున్న పోస్ట్ మాస్టర్ ధర్మరాజు అరకు నుంచి అప్పుడే మెయిల్ లైన్లోకి వచ్చిన పీడబ్ల్యూఐ శ్రీనివాసరావు ట్రాలీని డెడ్ లైన్లోకి మార్చాడు సార్ బాబోయ్ బండి వస్తుంది అని అరుస్తున్నారు ఏఎస్ఎం సాల్మన్ రాజు పోర్టర్ రామకోటి చిమిడిపల్లి దాటి పత్తి నిమిషం అయి ఉండును ఇదుకుళ్ళ యాక్సిడెంట్ బ్రిడ్జ్ దగ్గర మాటుకోలేదు గందా బావా పచారులు చేస్తూ తెగ టెన్షన్ ఫీల్ అయిపోతున్నాడు మాలి శరవేగంగా గాలికొండపురం రైల్వే స్టేషను వైపుకి దూసుకొస్తున్న ఐడబ్ల్యూకే పాసింజరు టన్నల్ నెంబర్ థర్టీ ఫైవ్లోనికి దూసుకొచ్చింది శతకోటి అందాల అద్భుతాల చిత్రాలని అవిరామంగా వర్షించే ఆ నిశ్శబ్ద సౌందర్య ప్రవాహాన్ని సర్వనాశనం చేయటానికి ఒక సాధారణమైన టూరిస్టు రూపంలో ఒక మహమ్మారి అదే రైల్లో వస్తుందని తెలియని జగన్నాథం ఎంతకీ రాదేటి డర్టీ ఇండియన్ ట్రైను అని విసుక్కుంటూ దృష్టికి తిరగ కట్టుకున్న పాత వాచిని పదే పదే చూసుకుంటూ పచారులు చేయలేక ప్లాట్ఫామ్ మీదే చతికిలబడి మా ఆసిన గోధుమ రంగు మఫ్లర్ని మెడ చుట్టూ మరింతగా బిగించుకున్నాడు మృత్యువు గాలికొండపురంలో వాలటానికి సమయం కొన్ని క్షణాలు మాత్రమే ఉందిక అతి నిశ్శబ్దంగా ప్లాట్ఫారం మీద పాసింజర్ ఆగడంతో సంతకెళ్లే జనం కంగారుగా ఎక్కుతుంటే పది మంది అబ్బాయిలు అమ్మాయిలు గోల చేసుకుంటూ దిగుతున్నారు ఒక కంపార్ట్మెంట్లో నుంచి మోడ్రన్ హెయిర్ స్టైల్స్తో బ్యాగీ షర్ట్లు ఫ్యాంట్లు వేసుకున్న వాళ్ళలో ఆడెవరో మగెవరో తెలుసుకోవటం చాలా కష్టంగా ఉంది జగన్నాథానికి వాళ్ళ షోల్డర్స్కి ఖరీదైన టేప్ రికార్డర్లు బైనాక్యులర్స్ కెమెరాలతో పాటు తమాషా రంగుల ఎయిర్ బ్యాగ్స్ కూడా వేలాడుతున్నాయి ఆ జనానికి కాస్త దూరంలో సామాన్లు దించుకుంటున్న ఒక వ్యక్తి భుజం మీద చేయేసి హల్లో యంగ్ మ్యాన్ అయామ్ జగన్నాథం అనటం వెంటనే జగన్నాథం గోబా ఫెడీల్ అని పేలటం క్షణకాలంలో జరిగిపోయాయి కళ్ళు గమ్మిన జగన్నాథం తన చెయ్యి వేసింది మగవాడి మీద కాదు ఒక ఆడదాని మీద తెలుసుకోవడానికి కాస్త టైం పట్టింది చాలా క్యాజువల్గా గోప పగల కొట్టేసిన ఆమె కనీసం తిరిగి చూడనైనా చూడకుండా దించిన సామాన్లు లెక్కబెట్టే పనిలో పడిపోవడంతో తక్కిన జనం వైపు కదిలాడు దిగిన అందరిలోకెళ్ళా చాలా ప్రత్యేకంగా మనిషిని వెంటనే ఆకర్షించగల లక్షణాలు కలిగి ఉందో స్త్రీ నల్లని సిలుగు చేరు కట్టి అదే రంగు జాకెట్ వేసుకొని ఆ రడుగుల పొడువుతో మిడిసిపడుతోందామె శరీరంలోని అవయవాలు తెల్లగా మృదువుగా సెక్సీగా ఉండటంతో పాటు బలిష్టంగా ఉన్నాయి సామాన్లు లెక్క సరిపోవడంతో అలసటతో కళ్ళద్దాలు తీసి పరిసరాలను గమనిస్తున్న ఆమె రంగు కళ్ళు సాత్వికంగా దర్శనమిచ్చే క్షుద్రదేవత నయనాల్లాగా ఉన్నాయి పేలగా కోలగా నవ్వుకుంటున్న ఆమె నవ్వు వెనక ఒకనొక రాక్షస జాతి స్త్రీ హసనం అస్పష్టంగా స్ఫురిస్తుంది పోర్టర్ని పిలవటానికి ముందుకు నడుస్తుంటే బలంగా వేసే ఆమె అడుగులు ఇక్కడ సౌందర్యాన్ని సర్వనాశనం చేయడానికి వచ్చిన శనిదేవత పాదాల్లా ఉన్నాయి పగిలిన చెంప మీద వేసిన చెయ్యి తీయకుండా స్వర్గ లోకాలను చూస్తున్న జగన్నాథం పొందిన పరాభవం దూరం నుంచి చూసిన మాలి పరామర్శించడానికి వచ్చాడు ఈ అన్న జగన్నాథం చెంప మీద కైపెట్టి రోదన చేస్తుంటివి అన్నాడు జగన్నాథం ఉడికిపోయాడు నో మిస్టర్ మాలి దట్ గర్ల్ తన చెయ్యి గట్టిదనం పరీక్షించుట కోసం నా చెంపను ఉపయోగించింది దట్స్ ఆల్ ఎంద పొన్ను అంటూ ఆ రడుగుల అమ్మాయి వంక తల తిప్పిన మాలి ఒక నిమిషం పాటు కంటి మీద రెప్పవేయటం మర్చిపోయాడు చూస్తే ఆ అమ్మాయి చెయ్యి సత్తా తెలీదు దగ్గరికి వెళ్ళి ఏ మిస్టర్ అని పలకరించి చూడు ఎంకరేజ్ చేశాడు జగన్నాథం భళ్ళున నవ్వుతూ మాలి బుగ్గనున్న తమలపాకు రుతుపుక్కున పక్కన ఉమ్మి నాను పోతానప్ప పని ఉండాది అని గబగబా వెళ్ళిపోయాడు ఆ అమ్మాయి పోర్టర్కు ఒక్కో సామాన్ అందిస్తోంది రెండు సూట్ కేసులు నెత్తిమీద పెట్టుకొని ఒక బ్యాగ్ భుజానికి వేళ్లాడేసుకుని ఇంకో సూట్ కేసు రెండో చెత్తు అందుకోబోయిన కూలివాడు దాన్ని జార విడిచాడు దబ్బమని కింద పడటంతో సూట్ కేసు మూత విడిపోయింది లోపలి వస్తువులు కుప్పగా పక్కనబడ్డాయి ఆ అమ్మాయి కంగారు పడుతూ కింద పడిన వస్తువుల్ని గబగబా సూట్ కేసు లోపల మళ్లీ సర్దసాగింది ఆ వస్తువుల్లో ట్రాన్సిస్టర్ బాంబులు నల్లమందు మొదలైన ఎక్స్ప్లోజివ్స్ ఉన్నాయని నెయిల్ పాలిష్ రిమూవర్ నెయిల్ బాంబు లెటర్ బాంబు లాంటి ప్రమాదకరమైన వస్తువుల్ని అతి జాగ్రత్తగా దాచిందని ఎవ్వరూ గమనించలేకపోయారు